ఆకలినైనా భరిస్తాడు కానీ ఆత్మభారాన్ని మాత్రం పోగొట్టు కోరుకుంటా ఇవాల రాబోయే కాలంలో కూడా తాత్కాలికంగా నీకు ఈ భయనికలలో కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంతృప్తి చేస్తే గెలవచ్చు కానీ తెలంగాణ సమాజంలో మాత్రం తెలంగాణ రైతులు మాత్రం దీనికి స్థానం లేదని చెప్పి నేను ఇలా భావిస్తా ఉన్నా చాలా మంది అంటున్నారు అయ్యో మీకు ఎందుకు వచ్చింది గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్ ఈ గ్యాప్ ఇవాళ రాలే ఈ గ్యాప్ ఐదేళ్ల క్రితం వచ్చింది ఈ అవమానాలు నా ఒక్కరికే కాదు ఇవాళ నా కోసం నన్ను బంధపెట్టమని చెప్పినటువంటి హరీష్ రావు కూడా వచ్చింది అవమానం ఇవాళ ఆయన ఆదేశాల మీద నా మీద పనిచేస్తుండొచ్చు మరి మన కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖపడ్డప్పుడు ఆ భంగపడ్డప్పుడు ఆ బాధపడ్డప్పుడు చూసిన మిత్ర మీద మాత్రం ఏమైనా ఆయన సపోర్ట్ చే నేను అడుగుతానుగా ఒక మంత్రిని మా జిల్లాలో ఒక సమస్య వచ్చింది 9 మంది ఎమ్మెల్యేలను కలిసి సాధారణ పోదాంపా ముఖ్యమంత్రి గారు పోదాంపా అని చెప్పి అన్నాడు నేను 2 కార్యాలు బయలుదేరి బయలుదేరితే అప్పటి వరకు మాకు తెలుగు వ్యాపారం పంటలు తెలియదు అప్పటి వరకు తెలుగు మాకు మేము అన్ననే అనుకుంటుంది ముఖ్యమంత్రి గారైనా ఉద్యమ నాయకుడైనా నాననే అనుకుంటుంది అంత ఇంటిమసీ తోటి అంత ప్రేమతో అంత అనుబంధంతో ఈ కరీంనగర్ జిల్లా కదా అని చెప్పి మేము పోయినాం పోతే గేదె గారిని ఆపేసింది నేను పోలీసులు అడిగాం నేను మంత్రిని కదరా నాకు 9 మంది ఎమ్మెల్యే ఉన్నారు కుప్ప ఈశ్వర్ గారు ఉన్నారు ఇలాంటి మంత్రి గారు ఉన్నారు ఉన్నారు మరి ఇచ్చే పోతుంది ప్రెసర్ చూస్తే మాకు పరుగు పెట్టుంది అని చెప్పాడు ఏమి రిక్వెస్ట్ చేశామంటే ఫస్ట్ లాస్ట్కు సార్ కలవకపోతే నా కానీ లోపలికి పోయి తిప్పుకొని వస్తుందా నా ఇచ్చేది ప్రసాదించుకోవడమని చెప్పాను కానీ పోలీ వెళ్ళకమ్మ పోలీ వెళ్ళకమ్మ రెండోసారి అపాయింట్మెంట్ తీసుకొని పోయాం రెండోసారి అపాయింట్మెంట్ తీసుకోకపోయింది ఇవాళ ఎవరైతే ఎంపీ ఉన్నారు రాజ్యసభ గోలు ఇవ్వడం కోసం తనకైనా గోలు ఇవ్వడం కోసం ఒక మనిషి కావాలి ఆ మనిషి సంతోషంగా కావాలి ఆయన రాజ్యసభ పెట్టుకుంటా ఆత పెట్టుకుంటా అంటే ఆయన ఫోన్ చేశాం రెండోసారి మరి ఇట్లా అయ్యా మరి అపాయింట్మెంట్ కావాలంటే రెండో చెప్పి రెండవసారి కూడా గేట్లకు వెళ్ళి బయటకు పంపించారు రెండవసారి కూడా గేట్లకు వెళ్ళి బయటకు పంపించారు మూడోసారి కూడా జరిగింది మేము పోయి కోపం పట్టుకోలేక అడిగినాం కానీ మంత్రి పదవి పెద్దగా కావచ్చు కానీ ఆత్మగౌరవం లేని మంత్రి పదవి బాధ్యత లేని మంత్రి పదవి బానిస కంటే అధ్వానం కూడా మంత్రి పదవి బాగుంటుందని చెప్పి నేను పోయి అడిగినా ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఏంటో ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యులు అడిగినా ఇది ప్రగతి భావన పేరు పెట్టుకునే బాబు ప్రగతి భావన కాదు ఇది ఇలా బానిసలు వెళ్ళామని పెట్టుకోని చెప్పి అడిగిన మళ్ళీ బయటికి చెప్పేది నా దిన ఎందుకు సమైక్య రాష్ట్రం ఉన్ననాడు సమైక్య రాష్ట్రం ఉన్ననాడు మీకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి నన్ను అడిగింది వాళ్ళు మీ మతాలకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి అడిగింది రాష్ట్రం ఏర్పడితే రజాకాలు రాస్తామని చెప్పింది రాష్ట్రం ఏర్పడితే కుక్కలు చెప్పిన ఇస్తారా కదని చెప్పి కుక్కలు చెప్పిన ఇస్తారా కాబట్టి గుండెలో ఉంది కాబట్టి ఆనాడు మంత్రులు ఉన్నప్పటికి కూడా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు వారు చెప్పే ప్రయత్నం చేసినాం వారు చెప్తే వినకపోతే వారు ఎవరు ఒక్కోసారి ధైర్యం సరిపోకపోతే వారి సన్నిహిత దగ్గర చెప్పినాం కొన్ని విషయాలని ఇంకా సరిపోకపోతే ఇంకా అది కష్టమైతే సీఎంఓ ఉన్నటువంటి ఆఫీసర్లు చెప్పేది అయ్యా ఇది మంచిగా పూత లేదు ఇది మంచిగా లేదు అని చెప్పి అందులో ఒకటి మీకు తెలుసు 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి మనం ఇప్పుడు అనుకున్నాము అది ఉద్యమ నాయకునే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించినాం 2014 నుంచి ఇంకా ఇవాంటి వరకు
సీఎంఓ ఆఫీస్ లో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఉన్నాడా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీస్ లో ఒక ఎస్టీ అయినా ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీస్ లో ఒక బీసీ అయినా ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకోండి కోరుతున్నాను. అంటే ఏ సీఎంఓ ఆఫీస్ అయితే రాష్ట్ర ప్రజానీకానికి వెళ్తిరిస్తుందో, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుందో, సీఎంఓ ఆఫీస్ లో ఒక మనిషి మనం ఉంటే ఒక గౌరవం ఒక భరోసా ఉంటారు. ఇవాళ్ళు కూడా సీఎంఓ ఆఫీస్ లో ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేడు. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపినాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని చెప్పినాం. మీరు 85% జనాభా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉండమని చెప్పింది మీరు. కానీ మీరు ఇచ్చిందా అక్కడ ఏం పని అయితే పక్కాబట్టు, కానీ నువ్వు గౌరవించే ప్రయత్నం చేయలేవని చెప్పి నేను అట్లేను కదా. మొత్తం మేధావర్గం అంటారు, మేధావర్గం అంటారు ప్రజలు అనుకుంటున్నాను.